हे गाइस वेलकम टू देशी विहारी वीडियो अरकु टूरिस्ट प्लेसेस चूस्तारंडि ना वेनकल उन्नदे चापड़ा वाटरफॉल 30 मिनट्स को ओक बस उंटुंदि पाडेरु नुंचि अरकु नुंचि पाडेरुकि अलागे फस्ट बस वच्चेसि 5:30 कि अलागे लास्ट बस वच्चेसि 7:00 इक्कडि नुंचि ओक 15 किलोमीटर्स दूरंलो मनकि अरकु उंदि अरकुलो ओन्ली काफी म्यूजियम ट्रैबल म्यूजियम चूसि नैट रेस्ट चेसुकोनि रेप मार्निंग బుర్రా కేవ్స్ పిల్లదారులు ఇన్న సీనరీస్ చూసుకుని వైజాగ్ వెళ్ళిపోతాం. చూస్తున్నావు కదా, అదే చాపరాయ్ వాటర్ ఫాల్స్. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూసిన వాళ్ళకి ఈ వాటర్ ఫాల్స్ వేస్ట్. చూడ నీళ్ళే లేవు, ఏమున్నాయని అక్కడ. అలా వాటర్ని పొల్యూట్ చేయొద్దండి. దీనికి 20 రూపాయలు ఎంట్రీ ఫీ పే చేసేంత ఉందా? ఉంటే అయినా ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారా? మెయింటైన్ చేస్తుంటే నా చెత్త చూడండి ఎట్లుందా, అంత చెత్త ఉందా? ఊళ్ళతో ఇన్కమ్ కోసం అంతే. అక్కడ ఒక పైన గుడారం ఉంది, సో ఇక్కడ నుంచి మనం అరకు వెళ్దాం. అరకు వ్యాలీ అయితే వచ్చాము. అరకు వచ్చేసి ముందర ఉంది, వ్యాలీ వచ్చేసి దీని వెనకాల ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఎగ్జాక్ట్గా హాఫ్ అవర్ పట్టింది మన చాపరాయ్ వాటర్ ఫాల్స్ ఇక్కడ రావడానికి. బస్ ఫేర్ వచ్చేసి ఒక్కొక్కరికి 15 రూపీస్. ఇంకేసి ఆటో తీసుకుంటే వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆటో కానీ జీప్ కానీ తీసుకుంటే వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది ట్రైబల్ మ్యూజియం చూద్దాము, దాని తర్వాత మనం కాఫీ మ్యూజియం చూస్తాము. ట్రైబల్ మ్యూజియం ఎంట్రీ టైమింగ్ వచ్చేసి 9 to 8. దీని ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్. అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 25 రూపీస్. 8 వరకు మనకి ఎంట్రీ ఉంటుంది కాబట్టి లోపల పోయి చూసొద్దాం. దీని తర్వాత మనం కాఫీ మ్యూజియం చూద్దాము. ఈ ట్రైబల్ మ్యూజియం ఆదివాసుల యొక్క జీవిత విధానం చూపిస్తారు. స్టార్టింగ్ నుంచి మనకి అదే ఉంటుంది. వన్స్ టికెట్ తీసుకున్న లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియంలోనే టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉందండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి అడగండి, వాళ్ళు చెప్తారు. మీరు మ్యూజియంలోకి ఎంటర్ అయిన తర్వాత అరకు వ్యాలీ యొక్క బ్లూ ప్రింట్ అనేది మీకు కనపడుతుంది. సో ఆ రోడ్స్ అన్నీ వచ్చేసి అరకు వ్యాలీ నుంచి వైజాగ్ వెళ్ళేదారి. అక్కడ ఉన్న రిజర్వాయర్ వచ్చేసి తాట్లిపూడి రిజర్వాయర్. ఇక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ యొక్క రేట్స్ దాంట్లో జీవన విధానం ఏముందని చెప్పేసి మనకు చూపిస్తున్నారు. వే టు మ్యూజియం హ్యాబిటేట్ అంట. డాన్స్ అలాగే వాటి ఏదైనా పర్ఫామ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఆశాది. లోపల ఒక షో జరుగుతుంది, ఆ షో చూడడానికి మళ్ళీ 50 రూపీస్ ఎంట్రీ ఫీ. అక్కడ చూడండి ఆదివాసీ కళా వేదిక అని. ఆ షో చూడాలంటే మళ్ళీ 50 రూపీస్ పే చేయాలి.
జరుగు కల్లు ట్రెడిషనల్ లిక్కర్ అంట. అతను ఎక్కి కళ్ళు తీస్తున్నాడు, ఇక్కడ వస్తున్నాడు. ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసినవే. ఇక్కడ వాళ్ళ ఫెస్టివల్ గ్యాలరీ, వాళ్ళ ఇళ్ళ తోరణాలు అలా అలంకరించుకుంటారు. ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు, వాళ్ళ మ్యారేజ్. ఇప్పటికీ సంత మనం చూస్తున్నాం, మీకు దారిలో వస్తుంటే చాలా కనపడతాయి ఇలాంటివి. వాళ్ళ ఇల్లు బకతా హౌస్. ఇది వచ్చేసి ఏమో చేస్తున్నాడు. ఇది వచ్చేసి కదబా హౌస్. కదబా హౌస్ అంటే ముందర బాల్కనీ ఉండదు, దానికి బాల్కనీ ఉంది. వాళ్ళ పాటరీస్ కుండలు చూసారు కదా, ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ నుంచి మనం కాఫీ మ్యూజియం వెళ్దాము. ఇక్కడ నుంచి 2 మినిట్స్ నడుస్తేనే కాఫీ మ్యూజియం వస్తుంది. కాఫీ మ్యూజియం వచ్చేసి అంటే మెయిన్ రోడ్ కదా, ఇటు వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇది కాఫీ మ్యూజియం వెళ్ళాల్సి ఉంటుంది. కాఫీ మ్యూజియం అయితే వచ్చాము. ఇది బస్ స్టాండ్కి వెనకాల సైడ్ ఉంది. బస్ దిగిన వెంటబడి ఒక 2 మినిట్స్ నడుచుకుంటూ వస్తుంది కాఫీ మ్యూజియం వస్తుంది. సో దీని ఒక ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్, అదే చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. 8 to 8 దేని టైమింగ్స్. ఇక్కడికి ఎంటర్ అయినా వింటే కాఫీ స్మెల్ సప్పని వస్తుంది. ఇన్ కేస్ మీకు నచ్చితే ఇక్కడ కాఫీ కొనుక్కొని టేస్ట్ చేయండి. ఈ మ్యాప్లో మన ఇండియాలో ఎక్కడెక్కడ కాఫీ పండిస్తారో చూపిస్తున్నారు. ఈ కాఫీ మ్యూజియంలో కాఫీ యొక్క చరిత్ర, అలాగే కాఫీ ఫార్మర్ దగ్గర నుంచి కన్సూమర్ వరకు ఎలా ప్రాసెస్ అయ్యి ఎలా వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇమేజెస్లో రిప్రజెంట్ చేస్తున్నాండి. ముందుగా మనం కాఫీ హిస్టరీ చూసుకుంటే కాఫీ 2 రకాలు, ఒకటి అరబికా కాఫీ అని చెప్పేసి అలాగే రోబోస్టా కాఫీ అని చెప్పి. అరబికా కాఫీ 3,300 to 6,600 feet హైట్లు ఉన్న ఏరియాస్లో మాత్రమే పండుతుంది. ఈ అరబికా కాఫీ పండడానికి కావాల్సిన ఐడియల్ టెంపర్ వచ్చేసి 15 to 25 degrees Celsius. అలాగే ఈ అరబికా కాఫీ వచ్చేసి ఇథియోపియాలో పుట్టింది. వరల్డ్ వచ్చేసి అరబికా కాఫీ యొక్క షేర్ 57%, రిమైనింగ్ 43% షేర్ని రోబోస్టా ఆక్యుపై చేసింది. ఈ రోబోస్టా కాఫీ యొక్క ఆరిజిన్ వచ్చేసి కోంగోలో. ఈ రోబోస్టా కాఫీ 650 to 2,000 feet హైట్లో ఉన్న ప్రాంతంలో పండుతుంది. ఐడియల్ టెంపరేచర్ వచ్చేసి 20 to 30 degrees Celsius. సో కాఫీ వచ్చేసి యాన్యువల్ క్రాప్ అండి. దీన్ని ఫిబ్రవరి టు ఏప్రిల్ హార్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే కాఫీ చెట్టు మెచ్యూర్ అవుతుందో అప్పుడు ఇది పండ్లను ఇస్తుంది. ఆ పండ్లనే కాఫీ చెర్రీస్ అంటారు. కాఫీ చెర్రీస్ అన్నింటినీ సేకరించేసి వాటిని ఎండబెట్టేసి దాని తర్వాత 8 బ్యాగ్స్లో ప్యాక్ చేసి దాని తర్వాత రోస్ట్ చేస్తారు. ఆ రోస్ట్ చేసిన తర్వాత వాటిని పౌడర్ రూపంలో మార్చి అక్కడ నుంచి కన్సూమర్ దగ్గరికి వస్తుంది. అరబికా కాఫీ వచ్చేసి హోల్ షేప్లో ఉంటుంది, అలాగే రోబోస్టా కాఫీ వచ్చేసి రౌండ్ షేప్లో ఉంటుంది. అరకు అలాగే లంబసింగి ప్రాంతంలో పండించే కాఫీ మొత్తం అరబికా కాఫీ. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6:30 అయింది. నా చుట్టూ ఇలా పొగ మంచు ఉంది. సో నేను స్టే చేస్తున్న హోటల్ వచ్చేసి నాకు టెంట్ హౌస్ అండ్ రిసార్ట్స్ అని. సో ఇక్కడ రూమ్ అయితే అయినా వీక్ డేస్ అయితే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే టెంట్ అయితే అయినా 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది సిటీ సెంటర్ నుంచి అప్రాక్సిమేట్గా 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. రూమ్ అయితే బాగానే ఉంది. కిందికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఈ బ్యూటిఫుల్ నేచర్ మీకు చూపిద్దామని చెప్పేసి
పైకి వచ్చి కెమెరా ఆన్ చేసింది. ఇక్కడ నుంచి దగ్గరలో వలసపుల తోటలు ఉన్నాయంట, ఇంకేసి కుదిరితేనా వెళ్ళి చూసి వస్తా. టెంట్ అయితే కదా ఈ స్థలంలో వేస్తారు, అది టెంట్, దాంట్లో 2 పర్సన్స్ ఉంటారు. ఇలా ఉంది వ్యూ. అరే ఒక క్లైమేట్ని ఆస్వాదించండి. విజిబిలిటీ అసలు ఏం లేదు. సో డైరెక్ట్ మనకి ఒక 100 మీటర్స్ దూరంలో ఏముందో అది మాత్రం విజిబుల్లో ఉంది, ఇంకా మీద అంతా నాన్ విజిబుల్. దట్టమైన ఒక మంచు. ఇక్కడ తెల్లగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి సరిపూలు. నచ్చే కొద్దీ పొగమంచు ఎక్కువనే అవుతుంది వ్యాలీ నుంచి ఇదికి వస్తుంటే. ఆ ట్రైన్ పోతుంది, కనబడుతుందా ఆ ట్యాంక్ వెనకల్నే. ఇట్లా చూస్తే అసలు ట్రైనే కనపడలే, ఇట్లా చూస్తే కొంచెం కనపడుతుంది నాకు ట్రైన్. ట్రైన్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది, దట్టమైన పొగమంచు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. హాయ్ గైస్, సో ఇది నేనున్న రూము, దీనికి నేను పర్ డే 800 పే చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ చేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం క్యాబ్ తీసుకుని బొర్రా కేవ్స్ వరకు వెళ్ళాము. బొర్రా కేవ్స్ వెళ్ళేదారులు వాళ్ళు ఒక టూర్ ప్యాకేజ్గా తీసుకుంటారు, అంటే మనం షేర్గా అయినా వెళ్ళొచ్చు లేదంటే అయినా హోల్ కార్ని హైర్ చేసుకుని వెళ్ళొచ్చు. అయితే రూము ఇది ఉంది. సో టీవీ పనిచేయడం లేదు, ఫ్యాన్ సరిగ్గా తిరగడం లేదు, అలాగే రిసార్ట్ అదే ఇలా ఉంది. దీనికి పర్ డే అది వీక్ డేస్లో బాత్రూమ్ అయితే ఇలా ఉంది. అక్కడ నుంచి వాటర్ ఉంది కదా, అది వాటర్ హీటరు. ఎక్కువ వాటర్ పెడితే హాట్ వాటర్ రావు, లేదంటే అయినా వస్తాయి. ఇది దీని యొక్క అవుటర్ లుక్. ఇది 9 అయినా ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, ఫాగ్ అలాగే ఉంది, లైట్గా మరి హెవీగా ఏం లేదు, లైట్గా ఉంది. ఇది అరకు వ్యాలీ బస్ స్టాండ్, దాని వెనకాల కాఫీ ఎస్టేట్. ఇక్కడ నుంచి జీపులు ఉంటాయంటున్నారు వెళ్ళడానికి. ఇంకేసి మీరు ఆటో హైర్ చేసుకోవాలండి, వాళ్ళు 1300 చెప్తున్నారు. మేమైతే ఆటోని 800 రూపీస్కి మాట్లాడుకొని అరకు నుంచి బొర్రా కేవ్స్కి వెళ్తున్నామండి. ఈ వెళ్ళే దారిలో అనంతగిరి కాఫీ ప్లాంటేషను, తాటికొండ వాటర్ ఫాల్స్, అలాగే గాలికొండ వ్యూ పాయింట్, ఈ ప్లేసెస్ దగ్గర స్టాప్ చేసి ఆ ప్లేసెస్ని చూసిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి బొర్రా కేవ్స్లో డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ మీరు మాట్లాడుకుంటే అయినా మిమ్మల్ని బొర్రా జంక్షన్లో డ్రాప్ చేస్తారు, లేదంటే అయినా బొర్రా కేవ్స్లో ఉండిపోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి షూటింగ్ పాయింట్, ఇక్కడ సమరసింహారెడ్డి షూటింగ్ జరిగిందండి. దారిలో అక్కడ కనపడేవన్నీ హనీబీ బాక్సెస్. ఆటో తీసుకున్నాము, 800 రూపీస్ ఆటో తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం వలసపూల దగ్గరకు వచ్చాం. ఇది ఆ వలసపూల తోట. ఇతను ఏమంటున్నాడు అంటే సీజన్ అయిపోయింది, డిసెంబర్ వరకు లాస్ట్ ఉంటున్నాడు. వ్యాలీ చూడండి ఎంత అందంగా ఉందో, కింద వలసపూల తోటలు కనపడుతున్నాయి. లొకేషన్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. అక్కడ తీగలు తీగలు పార్కులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి మిరియాల చెట్లు. ఇది గాలికొండ వ్యూ పాయింట్. ఆ ట్రైన్ లైన్ కనబడుతుంది. జియోగ్రఫికల్గా ఇక్కడితో అరకు వ్యాలీ ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి అనంతగిరి హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. గాలికొండ వ్యూ పాయింట్ పనోరమా. ఇది
హాయ్, ఇది తాటిగూడ వాటర్ ఫాల్స్. దీన్నే అనంతగిరి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడికి వచ్చాము. ఇది మెయిన్ రోడ్ 1.2 కిలోమీటర్స్ డైవర్షన్ తీసుకుని ఇక్కడ రావాల్సి ఉంటుంది. పార్కింగ్ ఫీ ఉంది. పార్కింగ్ ఫీ వచ్చేసి 10 రూపీస్. ఎటువంటి ఎంట్రీ ఫీ అనేది లేదు. ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన పై నుంచైనా చూడవచ్చు, లేదంటే కింద ఉంది కదా, అక్కడ నుంచైనా వెళ్ళొచ్చు. పై నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. ఇది వ్యూ కిందికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని. కిందికి వెళ్ళాను, స్టెప్స్ అక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడంతా వాళ్ళతో. సో కిందికైతే వచ్చాము. ఆ ఎదురుగా వాటర్ ఫాల్ ఉంది, చూపిస్తాను. నా దృష్టిలో ఇది చేపరాయి కంటే 100% బెటర్. ఇది దాని వ్యూ పైన ఇలా ఉంది. తిరుగుతున్నాయి మళ్ళీ. అక్కడ కింద ఒక లోయ ఉన్నట్లుంది. ఆ లోయ దగ్గర పోతే మళ్ళీ ఒక వాటర్ఫాల్ ఉన్నట్లుంది. వచ్చాము. ఇక అక్కడి నుంచి టౌస్ వెళ్ళి వాటర్ ఫాల్ దగ్గరికి రావడానికి 1/2 అవర్ టైం పట్టింది. సో టైం వచ్చేసి 12:30 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్కోట్ వెళ్ళి ఎస్కోట్లో లంచ్ చేసేద్దాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది. బొరాకేస్ టికెట్ తీసుకుని ఇక్కడ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఇచ్చిన తర్వాత మనం ఒక 300 స్టెప్స్ నచ్చాల్సి ఉంటుంది. 300 స్టెప్స్ నచ్చిన తర్వాత మనకి బొర్రా కేసు కనపడతాయి. ఈ బొర్రా కేసు ఒక హిస్టరీ ఇక్కడ రాసింది చదవండి. ఈ బొర్రా కేవ్స్ నుంచి గోస్ట్ అనేది ఆర్జినేట్ అవుతుంది. ఇది విశాఖపట్నం విజయనగరం నుంచి ప్రవహించి దాని తర్వాత భీమిలి దగ్గర బేబెంగల్ ఎంటీ అవుతుంది. సో అలాగే విశాఖపట్నంకి గోస్ట్ అనేది నుంచి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. 2,300 అడుగుల ఎత్తులో ఈ బొర్రా కేవ్స్ ఉన్నాయి. అది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కేవ్స్ ఈ హైట్లో ఉండడం. బీవేర్ ఆఫ్ మంకీస్ అనేది, వాటితో జాగ్రత్తగా ఉండండి. అలాగే సేమ్ ఈ బొర్రా కేవ్స్ వచ్చేసి మనకి స్టార్లక్ సైట్, అలాగే స్టార్లక్ మైట్ కేవ్స్ ఫామ్ అయ్యాయి. ఇదే టైప్ ఆఫ్ బెలూన్ కేవ్స్ కూడా ఫామ్ అయ్యాయి. ఇది చూసిన తర్వాత మీకు నా ఒక ఒపీనియన్ చెప్తాను. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది లోయ. ఓ ఇది దారి. ఇక్కడ శివలింగం ఉంది. 1800 సెకండ్ విలియమ్స్ విటీని డిస్కవర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వచ్చేసి బొర్రా కేవ్స్ని పూజించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు పూజించడం స్టార్ట్ చేస్తారంటే ఒక ఆవులు అక్కడ తన ఆవులను పెంచుకుంటే ఒక ఆవు మిస్ అవుతుంది. ఆవు మిస్ అయ్యి ఈ గుహలో మధ్యలో ఒక హోల్ ఉంది. ఆ హోల్లో పడుతుంది. దాని తర్వాత దాన్ని పెట్టుకుంటూ ఆ హోల్ని చూస్తాడనమాట. ఆ హోల్ని చూసి అక్కడ ఆవును చూసి ఆ ఆవు ఉన్న ప్రదేశంలో శివలింగం ఆకారంలో ఉన్న రాయి కనపడుతుంది. సో వాటి దాన్ని ఆ ట్రైబల్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి శివలింగంగా పూజ చేస్తారు. సేమ్ స్టార్లక్ మైట్, అలాగే స్టార్లక్ లైట్ రాక్స్ నుంచి ఫామ్ అయినాయి. ఇదంతా కైలాసగిరి. ఎంత బాగుంది చూడండి. కలర్ కలర్ దొంగుతున్నాం మళ్ళీ పై నుంచి. టికెట్లు మీకు కనపడవు కానీ సౌండ్ అయితే వినపడుతుంది. సో దిస్ ఎండ్. దీని తర్వాత దారి లేదు.
దుంపుతా ఉన్నాయి. సో ఇలా పైకి వెళ్తే కదా మనకి శివలింగం ఉంది. చూసారు కదా బుర్రా గుహలు ఎలా ఉన్నాయో. సో ఇక్కడ రావడానికి మనం ఫస్ట్ బుర్రా జంక్షన్ నుంచి రావాలి. అక్కడ నుంచి ఆటో తీసుకొని మన బుర్రా కేస్ కావాల్సి ఉంటుంది. బుర్రా జంక్షన్ నుంచి బుర్రా కేస్ రావడానికి 6 కిలోమీటర్స్ దూరంలోనే ఆటో ఎంత లేదంటే మినిమం 100 to 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అరకు నుంచి లేదా విశాఖపట్నం నుంచి బుర్రా జంక్షన్ వరకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. సో బెలూన్ కేస్ చూసిన వాళ్ళు ఇది చూడను అని అనుకుంటే చెప్పండి. బుర్రా కేస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగుంది. బెలూన్ కేస్ కూడా ఇంతకంటే బాగుంది, బట్ పోత డిఫరెంట్, అది సేమ్ ఉంటుంది. దాన్ని చూసి దీన్ని స్కిప్ చేస్తాను అనుకుంటే వద్దు, ఆ మిస్టేక్ చేయొద్దు. చాలా బాగుంది కేసు. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.